అరవగలడు. ఆఫ్టర్ ఆల్ ఒక పనిపిల్ల. పనిపిల్లకు మర్యాద తెలియదు మావయ్య. ఒళ్ళు నుంచి బాగా పంటాయి. డబ్బులు తీసుకుంటావా? నేను కష్టపడి పనిచేస్తుంటే నీకు వేళకోళంగా ఉందా? పన్ను పిల్లలకు సైట్ కొట్టడంలో థ్రిల్ ఉంది. అందులోనూ లవరే పని మనిషి అయితే డబుల్ కిక్. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. మళ్ళీ సామెత? ఫ్లాష్ బ్యాక్. నేను రావచ్చా? ఆల్రెడీ వచ్చావుగా. లేదు, మీరిద్దరు ఏదో కేందా మీద పడుతున్నారు కదా. డీసెన్సీ మెయింటైన్ చేసి ఫ్రెండ్స్ మధ్య అవన్నేంట్రా. చూసావా చక్కగా స్లిమ్ గా అందంగా ఉండే అమ్మాయితో ఎలా పనిచేస్తున్నాను చూసావా? అదొదిలేరా, నా తలరా చూడు. నేను డైలీ అజంతా హోటల్కి వెళ్ళి భోజనం తెచ్చి వంట చేస్తున్నట్టు నటించాల్సి వస్తుంది. పెద్ద పెయింట్ అవుదాం అనుకున్నాను. నా కెరీరే. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేది ఈవిడ లేక ఆవిడ? హాయ్ డాడ్. మీ నాన్న హౌ ఆర్ యు? ఎక్కడి నుంచి? ఓకే ఓకే. ఏంటి శాన్ ఫ్రాన్సిస్కో నుంచా చికాగో నుంచా? బేగంపేట. అక్కడ ఒకటి ఉందా? అయ్యో డాడీ హడావిడి వచ్చేసారు. అయ్యో ఆ నాన్న వస్తే జానకి వాళ్ళ నాన్న ఏం చెప్పి మేనేజ్ చేయాలి? నన్నెందుకు మేనేజ్ చేయడు మామయ్య. అల్లుడు పని మనిషి వాళ్ళ నాన్న అమెరికాలో ఎలా ఉంటాడు అంట. అదెలా ఉంటుంది చెప్పండి. కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయి ఇక్కడ పని మనిషిగా ఉండొచ్చు కదా. అది అల్లుడు అది తప్పేగా. నాన్న ఏమైందంటే వీళ్ళ నాన్న దీన్ని డబ్బు కల వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని పట్టుబట్టు కూర్చున్నాడు. ఏమో ఒక పేదవాడిని ప్రేమించింది. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇక్కడికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఈ అమ్మాయి అతను బాగా డబ్బును వాడని అబద్ధం చెప్పింది. ఆయన కూడా అది నమ్మి సరే ఆ డబ్బును అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని బయలుదేరుస్తున్నాడు. మంచి విషయమే కదా. కానీ అబ్బాయి ఇక్కడ లేడే. ఎక్కడున్నాడు? అడగ దౌర్భాగ్యుడు చిక్కులో చిక్కుని చస్తున్నాడు. నువ్వెందుకు తలగొట్టుకుంటావు? 1000 అబద్ధాలైనా సరే ఒక పెళ్లి చేయమని పెద్దవాళ్ళే చెప్పారు. ఈ ప్రాబ్లం ని ఎంత సులభంగా సాల్వ్ చేస్తానో చూస్తుండు. అంటే సుందరి వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు లవర్గా నటించడానికి ఒక అబ్బాయి కావాలి అంతే కదా. అల్లుడు నువ్వు తప్పుగా అనుకోనంటే నేను వయసు ఎక్కువ కదా మావయ్య. నేను ఒక ఐడియా చెప్తున్నాను, మీరు చెప్పండి. చెప్పనా? నువ్వేలెవరుగా ఎందుకు నటించకూడదు? అయ్యో మామయ్య వినడానికి చండాలంగా ఉంది మామయ్య. ఏమైనా అందరూ ఇంత బలవంత పెడుతున్నారు కనుక ఆలోచించాల్సి వస్తుంది. ఎంతైనా జానకి వాళ్ళ ఫ్రెండ్కి లవ్వర్గా నటించాలని నొక్కి చెప్తుంటే ఒప్పుకోక తప్పట్లేదు మామయ్య. వెరీ గుడ్. ఇప్పుడు నేను నీకు తండ్రిగా నటించడానికి రెడీ. అభ్యంతరం లేదుగా? అయ్యో నాకెందుకు అభ్యంతరం ఉంటుంది మామయ్య. అయినా సెక్యూరిటీ సందేహ శ్రీశైలం ఒకడు ఉన్నాడే. వాడేవాడు అడ్డగాడిగా. ఈ కుటుంబానికి యజమాని నేను. నన్ను ఎదిరించి ఎవరు మాట్లాడతాను? నా పిల్ల మాట్లాడదానా? వస్తుందా? హాయ్ బేబీ. హౌ ఆర్ యు? నన్ను హూ ఆర్ యు అని అడగరేమిటి? హూ ఆర్ యు? మీ అమ్మాయి కాబోయే మామగారిని పరమేశ్వరరావుని. బావగారు వియంకుణ్ణి. రెండు ఒకటేనండి. ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం. అదే అదే నా తండ్రి పేరు. తండ్రి పేరు బాలసుబ్రహ్మణ్యం. నేను లింగం అని చెప్పానే. ఓ లింగం కాదండి, ఆర్లింగం. లింగం ఆర్లింగమే. రండి. ఈ బంగళా ఎవరిది? మీదేనా? నేను చెప్తాను. మీ ముందు డబ్బున్న వాళ్ళ నటించడానికి మా అబ్బాయి ఈ బంగళా అద్దెకి తీసుకున్నాడని అనుకుంటున్నారా? కాదు, వాడు నా సొంత కొడుకు. వాడికి సొంత బంగ్లా. ఆవిడెవరో అడగండి. ఈవిడెవరో? నా వైఫ్, నా భార్య. ఒకటే. నమస్కారం అండి. ఆ బాబు ఎవరో అడగండి. అయ్యో ఇది అది కిటికీ. ఆ పక్కన ఉన్నదయ్యా కిటికీ తమ్ముడు. కిటికీ కమ్మలే ఉంటాయి తమ్ముడు. నా భార్యకి తమ్ముడు సార్. అక్కడే ఉండి చెప్పు. ఈ బాబు ఎవరు? నా మనవడు. మనవడా? సుందరి ఏంటమ్మా ఇది? అలాంటిదేం లేదు, వాళ్ళ అమ్మాయి కొడుకు అంతే. నా ఇతను పాలు పోశారు. అలా రండి పాయింట్ కి. ఈవిడే పాలమ్మాయి. నేనండి పాలమ్మాయిని. కానీ బిడ్డకి ఆవిడ పాలిస్తుంది. ఎవరు? నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఇదేమైనా అసెంబ్లీయా పార్లమెంట్? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. మీరు చెప్పండి. చెప్తాను. ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడొచ్చు. ఇదిగో వెనకాల చూసిపోతున్నాడే వాడు ఈ ఇంటికి అల్లుడు. నాకు అనుమానం సార్. సార్ మీరు నా పార్టీ వచ్చినప్పుడు ఇచ్చినాకండి అనుమానాలు. ఏంటది అల్లుడిని పట్టుకుని రే అంటారు? అల్లుడు రోయ్, మంచోడు రోయ్, అందరినీ రోయ్ అనే అంటారు. రోయ్ రోయ్ అంటే పర్వాలేదు, ఇప్పుడు రే అంటున్నారు అందుకు అడుగుతున్నాను. రేనంటారు, రోయ్ అని అంటారు. మాదొక రేయ్ రోయ్ కుటుంబం. కుటుంబం చాలు మామయ్య మామయ్య ఏంటల్డు నాన్నను పట్టుకుని మామ అంటావు. అదేమిటంటే మామయ్య గారు మాది రేయి రోయి కుటుంబం కదా, మేము తండ్రి కొడుకుల్లో ఉండనే ఉండం, మామ అల్లుళ్ళలా ఉంటాం అన్నమాట. ఏంటి నత్తిగా మాట్లాడుతున్నావు? నత్తుందే ఉంది నచ్చుందా? ఆ రోజు ఫోన్ లో మాట్లాడినప్పుడు లేదే. అంత అయిన వల్లే రండి చెప్తాను. చెప్తారు కదా రండి. చెప్తారా సార్? నిజమేమిటో చెప్తాను వినండి. మీ అల్లుడికి నత్తి లేదు. అమ్మా ఆగండి ఆగండి, మా అల్లుడికే నత్తి ఉంది. కానీ మా అల్లుడు తనకి నత్తి ఉందని ఫీల్ అవ్వకుండా ఉండడానికి మీ అల్లుడు తనకు కూడా నత్తి ఉందని నటిస్తున్నాడు. అతనికి ఎక్కిళ్ళు వస్తే ఇతను నీళ్లు తాగుతాడా? నీళ్ళంటే గుర్తొచ్చింది, స్విమ్మింగ్ పూల్ చూసారా? నేను చూడండి స్విమ్మింగ్ పూల్సా? అమెరికా నిండా స్విమ్మింగ్ పూల్సే. మరి కార్యాలయం వెళతాయి? ఇప్పుడు అది అంత ముఖ్యమా? ఇవాళ మంగళవారం, ఎల్లుండి గురువారం నేను అమెరికా వెళ్ళిపోతాను. వెళితే ఓ సంవత్సరం దాకా తిరిగి రాను. మధ్యలో ఉన్నది ఒక్క బుధవారమే. కూర్చున్నవాడు ఎవడో అవకాశాన్ని వదులుకోడు. అంచేత బుధవారం ఏం చేస్తామంటే మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి చేసేద్దాం. ఏంటల్లుడు నవ్వి నవ్వి పళ్ళు నొప్పుడుతున్నాయి మామయ్య. చూసారా అల్లుడికి పంట నొప్పి వచ్చేసింది, అందుకే బుధవారం నాడు పెళ్లి చేసేద్దాం అనేది. వచ్చే సంవత్సరం మీరు వస్తున్నారా లేదా? మా అబ్బాయిని ఈలోగా తలకిందులుగా మార్చి చూపిస్తాను. పంటి నొప్పికి అతను తలకిందులు చేయడం లేకుండా బాగా తయారు చేసి చూపిస్తాను. ఆ తర్వాత పెళ్లి చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? సైలెంట్ గా ఉంటే మౌనం అంగీకారం అని అర్థము. ఓహో మౌనం అంగీకారం అనే. అయ్యో ఎంత పని చేసావురా! ఎలా మాట్లాడి ఒప్పించానో చూసావా అల్లుడు? ఎలా ఉంది?